అధ్యక్ష, ఈరోజు మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇవాళ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్లు కూడా ఈ బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టమని ఈ 0.5% ఎఫ్ఆర్బిఎంను వారు 0.5% ఎఫ్ఆర్బిఎంను వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నారు అధ్యక్ష. నిన్నగాక మొన్న కొత్తగా అధికారంలోకి వచ్చిన కర్ణాటక రాష్ట్రంలో కూడా మేము ఈ 0.5% ఎఫ్ఆర్బిఎం వాడుకుంటామని వాళ్ళ బడ్జెట్లో పొందుపరిచారు అధ్యక్ష. నేను దయచేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టడానికి అంగీకరించొద్దని, ఈ 0.5 ఎఫ్ఆర్బిఎంను తీసుకోవద్దని కూడా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఆనాడు కేసీఆర్ గారు ఆలోచించింది ఒక్కటే, 35,000 కోట్లు ముఖ్యమా, 70 లక్షల మంది రాష్ట్ర రైతుల ప్రయోజనాలు ముఖ్యమా అని ఆలోచించిన అధ్యక్ష. 35,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చే అదనపు అప్పు కంటే మంత్రి గారు మాట్లాడు అధ్యక్ష. సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు మాట్లాడడం ఇది అవాస్తవము. రైతులకి వ్యవసాయపు కరెంటుకి బిల్లు కట్టమని ఏ చట్టము ఏ కేంద్ర ప్రభుత్వం రికమెండ్ చేయలేదు. నేనెందుకు ఇంటర్వ్యూ అవుతానంటే, గతంలో మీ ముఖ్యమంత్రి ఆ విషయంలో అబద్ధాలు మాట్లాడిండు, ఈరోజు మీరు అబద్ధాలు మాట్లాడుతున్నారు. బిల్లు కట్టమని చెప్పలేదు, నేను ఆ పార్లమెంట్ కమిటీ సభ్యుణ్ణి, నేను ఆ పార్లమెంట్ కమిటీ సభ్యుణ్ణి. ఆ విషయం పదే పదే మీరు ప్రస్తావించడం, దయచేసి అవాస్తవాలు శాసనసభలో ప్రస్తావించొద్దు. బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టాలని చెప్పింది నిజమా కాదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా. బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టాలని నిజమా కాదా అధ్యక్ష? ఒకవేళ రైతుల నుంచి బిల్లు వసూలు చేయాలని చెప్పి ఆ రిఫార్మ్స్ లో ఉన్నట్టుగా హరీష్ రావు గారు శాసనసభలో ఇప్పుడే చెప్పారు. ఆ రిఫార్మ్స్ లో రైతుల నుంచి బిల్లు వసూలు చేయమని చెప్పి ఎక్కడా లేదు అని ఆ పార్లమెంట్ కమిటీ సభ్యుడిగా మీకు చెప్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, నేను స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా, బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టాలి, ఎంత కరెంటు కాల్చినరో లెక్క తేల్చాలని ఆ రిపోర్ట్ లో ఉందా లేదా అది చెప్పండి. అధ్యక్ష, నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఉచిత వ్యవసాయానికి ఉచిత విద్యుత్తులో వాళ్ళు ఏమన్నారు, రైతులు బిల్లు కట్టాలని చెప్పి రిఫార్మ్స్ లో ఉందని, ఆ రిఫార్మ్స్ లో రైతులు బిల్లు కట్టాలని లేదు అని నేను ఆ పార్లమెంట్ కమిటీ సభ్యులని చెప్తున్నా. ఇప్పుడు హరీష్ రావు గారికి ధన్యవాదాలు. హరీష్ రావు గారు మీటర్లు పెట్టాలని మాత్రం వారు అంగీకరించారు, దాని మీద వాళ్ళు క్లారిటీ ఇవ్వలేదంటే వారు అంగీకరించారు, వారికి ధన్యవాదాలు. ఒకటి, రేపు సరే విద్యుత్ మీద డిస్కషన్ ఉంది, మా జగదీష్ రెడ్డి గారు డీటెయిల్ గా చెప్తారు. అధ్యక్ష, ఎందుకంటే అధ్యక్ష, ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ వైఖరి ఎట్లా ఉందంటే, గతంలో గ్యాస్ సిలిండర్ల విషయంలో ఏం చేసింది అధ్యక్ష, డబ్బులు మీరు కట్టి ఫుల్ సిలిండర్ తీసుకోండి, సబ్సిడీ మీ అకౌంట్ లో వేస్తామని వాళ్ళకి దించారు. దించినాక ఏం చేసింది అధ్యక్ష, సబ్సిడీ సిలిండర్ ధర 1,000 రూపాయలు అయింది, సబ్సిడీ మాత్రం ఎత్తేసింది అధ్యక్ష. ఇది కూడా అట్లనే ఉంటుంది అధ్యక్ష, రేపు మీటర్లు పెడతారు, ఎల్లుండి బిల్లులు పంపించి కడితేనే చేస్తామని చెప్పి మెలిక పెట్టేటువంటి ప్రభుత్వం ఉన్నది అధ్యక్ష. ఈరోజు జాతీయ అంతర్జాతీయంగా చూస్తే జిఎస్డిపి వర్సెస్ డెట్ రేషియోలోనే అప్పులు చూస్తారు అధ్యక్ష. ఇందాక నేను చెప్పినట్టు ఆర్బిఐ స్టేట్ ఫైనాన్సియల్ స్టడీ ఆఫ్ బడ్జెట్ మెలిక ప్రకారంగా అప్పులు తక్కువగా తీసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. అవకాశం వస్తుంది దేశంలో 22 రాష్ట్రాలు నెక్స్ట్ మీరే తెలంగాణ కంటే ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి జిఎస్డిపి టు డెట్ రేషియో ప్రకారం కొన్ని రాష్ట్రాల రుణాలు చూస్తే పంజాబ్ 48.7%, రాజస్థాన్ 40.6%, కేరళ 38.9%, ఉత్తర్ప్రదేశ్ 36.4%, తమిళనాడు 31.5%, మధ్యప్రదేశ్ 29.8%, ఛత్తీస్గఢ్ 28.6%, కానీ తెలంగాణ తీసుకున్న రుణం కేవలం 28.2%. ఇది ఆర్బీఐ తేల్చినటువంటి లెక్క అధ్యక్ష. ఈ పట్టిక కావాలంటే గౌరవ సభ్యులందరికీ కూడా నేను పంపిస్తాను అధ్యక్ష. ఈ అత్యధిక రుణాలు తీసుకున్న పంజాబ్ రాజస్థాన్ రెండు కూడా నిన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలే అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, దేశంలో ఎప్పటి నుంచో ఉండి స్థిరపడ్డ రాష్ట్రాలు, ఆర్థికంగా బలపడ్డ రాష్ట్రాలు తెలంగాణ కంటే ఎక్కువ అప్పులు తీసుకున్నాయి. వివక్షతో, విద్రోహంతో, విధ్వంసమైన తెలంగాణ పునర్నిర్మాణం కోసం, ప్రజల ఆకాంక్షల్ని వేగవంతంగా తీర్చడం కోసం
తెలంగాణ అప్పు వాటికన్నా చాలా తక్కువగా ఉన్నది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ శాతం రుణాలు దీర్ఘకాలిక రుణాలు. ఈ రుణాలు 58% పదేళ్ల తర్వాత చెల్లించాల్సినవి. రీపేమెంట్ ఒత్తిడి కూడా తక్కువగా ఉన్న రాష్ట్రం మనది. ఇది ఆర్బీఐ చెప్పిన లెక్క. ఆర్థిక పరిపృష్టి ఉన్న రాష్ట్రం కావడం వల్లనే రీపేమెంట్ కెపాసిటీని దృష్టిలో ఉంచుకొని అప్పు ఇచ్చిన సంస్థలు కూడా తక్కువ వడ్డీకే రుణాలు చెల్లించేందుకు ముందుకు వచ్చాయి. వడ్డీ చెల్లింపుల విషయంలో తెలంగాణపై ఉన్న ఒత్తిడి కూడా తక్కువనే అధ్యక్ష. అధ్యక్ష, అవి చూస్తే ఒకసారి పంజాబ్ 24.4%, హర్యానా 23.5%, బెంగాల్ 20.6%, తమిళనాడు 20%, గుజరాత్ 15.1%, తెలంగాణ కేవలం 15% మాత్రమే అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇవాళ వాళ్ళు నేను ఇందాక చెప్పే ప్రయత్నం చేసిన అప్పుల పరిమాణాన్ని ఎక్కువగా చూపించేందుకు కార్పొరేషన్ లోన్లను కలిపి ఇదంతా ఎక్కువగా తీసుకున్నారని చూపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఉదాహరణకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉంటుంది అధ్యక్ష. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా మనం అప్పు ఎందుకు తీసుకుంటాం అధ్యక్ష? ఇట్ ఈజ్ ఎ టెంపరీ అరేంజ్మెంట్. రైతులకు మనము 2 రోజుల్లోగా డబ్బు చెల్లించాలని, తీసుకున్న వడ్లకు వెంటనే డబ్బులు ఇవ్వాలని మనము లోన్ తీసుకొని రైతులకు పేమెంట్ చేస్తాం అధ్యక్ష. మనకు ఎఫ్సిఐ నుంచి డబ్బులు వచ్చిన తర్వాత ఆ డబ్బు తిరిగి బ్యాంకులకు మనం కట్టడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా డబ్బులు రావడానికి కొంత టైం పడుతుంటుంది. అది మనం ఆ టైం పీరియడ్లో మనము అప్పు తీసుకొని అటు రైతులకు ఇబ్బంది కాకుండా మనం ముందుకు పోతూ ఉంటాం. కానీ ఏంటంటే వీళ్ళు ఇదంతా కూడా ఇదేదో రాష్ట్ర ప్రభుత్వ అప్పుల కుప్ప అయిందని చెప్పి చూపించేటువంటి ప్రయత్నం. అట్లే విద్యుత్ కార్పొరేషన్